కేంద్ర ప్రభుత్వం గత 8 సంవత్సరాలలో 8,16,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన అభివృద్ధి మాత్రం శూన్యమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు సోమ్ వీరాజు అన్నారు. మంగళవారం నాడు స్థానిక పొదిలి మంజునాథ కళ్యాణ మండపం వద్ద జరిగిన భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా పదాధికారుల సమావేశం ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ అధ్యక్షతో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమ్ వీర్రాజు మాట్లాడుతూ, గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు, రెండు ప్రభుత్వాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయని తీవ్రంగా దుయ్యబట్టారు. సమావేశం అనంతరం స్థానిక పిచ్చిరెడ్డి కాలనీలో గిరిజన ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లి వారితో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యను అడిగి తెలుసుకున్నారు. అంకాలమ్మ పరమేశ్వరి గుడి అడ్డుకునే దమ్ము ధైర్యం ఎవరికి లేదని, అలాంటి పరిస్థితులు ఉంటే తాట తీస్తామని హెచ్చరించారు. అనంతరం స్థానిక గిరిజనులు భారతీయ జనతా పార్టీ శ్రేణులకు భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాకు అతిథులు ఎవరు కడండి పండగ అన్న